వాహిని టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం, నేను మీ రమేష్ పోతరాజు. దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట నుండి భువనగిరి కోట వైపు దూసుకొచ్చిందో యువ కిరటం. బహుభాషా కోవిదుడై ఢిల్లీ యూనివర్సిటీలో వ్యూహకర్త అయి బీబీసీ లండన్లో పరిశోధకుడై పుట్టిన గడ్డ రుణం తీర్చుకునేందుకు తిరిగి భువనగిరిలో అడుగుపెట్టి సేవా కార్యక్రమాలతో దూసుకుపోతున్నాడో యువకుడు. అతడు మరెవరో కాదు, సాయి చరణ్ యాదవ్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొత్త యువ కిరటం రాజకీయ తెరపైకి దూసుకువచ్చింది. ఆ యువ కిరటం పేరే సాయి చరణ్ యాదవ్. సాయి చరణ్ యాదవ్ తండ్రి బచ్చనబోయిన యాదయ్య నల్గొండ మాజీ ఎంపీ రఘమారెడ్డి ముఖ్య అనుచరుడిగా ఉండేవాడు. అప్పట్లో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారు. సాయి చరణ్ యాదవ్ ప్రస్థానం ఢిల్లీ యూనివర్సిటీ కేంద్రంగా మొదలైంది. సాయి చరణ్ ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా పనిచేశాడు. ఏబీవీపీ ఢిల్లీ రాష్ట్ర స్థాయిలో కూడా పనిచేశారు. అదే సమయంలో ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం వర్గానికి మీడియా అధ్యక్షుడిగా పనిచేశారు. ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి సంఘం ఎన్నికల్లో సాయి చరణ్ వ్యూహాలు బాగా పనిచేయడంతో మంచి గుర్తింపు వచ్చింది. అదే గుర్తింపు అమిత్ షా, జేపీ నడ్డా, జమ్మూ మరియు కాశ్మీర్ గవర్నర్ నాటి కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా, కేంద్ర మంత్రి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి భూపేందర్ యాదవ్ వంటి కీలక నాయకులతో మంచి సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయి. ఢిల్లీ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్లో బ్యాచిలర్స్ చదివాడు. అనంతరం లండన్ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ జర్నలిజంలో మాస్టర్స్ చదివారు. మాస్టర్స్ పూర్తి అయిన తర్వాత కొంతకాలం బీబీసీ లండన్లో పరిశోధకుడిగా కూడా పనిచేశారు. అటు తర్వాత ఇండియా వచ్చి సొంతంగా ఒక కంపెనీ స్థాపించి విజయపదంలోకి దూసుకెళ్లారు. గడిచిన 3 సంవత్సరాల నుండి భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాడు. శాసనసభ ఎన్నికలకు ముందు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె లక్ష్మణ్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీలో చేరి క్షేత్రస్థాయిలో దూకుడు పెంచారు. యువ నాయకుడు కావడం, మంచి వక్త కావడం, వ్యూహకర్త కావడం అందున ఆ నియోజకవర్గంలో తన సొంత యాదవ సామాజిక వర్గం అధికం అవడంతో భువనగిరి ఎంపీ సీటు విషయంలో గట్టి పోటీ ఇస్తాడని టాక్. సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకులు సాయి చరణ్ వద్ద క్యూ కడుతున్నట్టు సమాచారం. సాయి చరణ్కు గ్రామీణ యువత బాగా ఆకర్షితులవుతున్నారని సమాచారం. యువకుడు కావటం కలిసి వచ్చే అంశాలుగా చెబుతున్నారు. సాయి చరణ్ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడతారని, సాయి చరణ్కు మంచి వక్తగా కూడా పేరుంది. ఇక భువనగిరి లోక్సభ క్షేత్రంలో యాదవుల జనాభా అత్యధికంగా ఉండడం ప్రధానంగా కలిసి వచ్చే అంశం. ఇక అదే తరుణంలో బూర నరసయ్య గౌడ్కు ప్రధాన పోటీదారుడుగా కూడా ఉన్నారు. రాష్ట్రంలో కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్ వంటి నాయకుల అండదండలు బలంగా ఉన్నట్టు తెలుస్తోంది. పై అంశాల దృష్ట్యా టికెట్ వచ్చే అవకాశం మెండుగానే ఉందని ఊహాగానాలు మొదలయ్యాయి. చూడాలి మరి, తెలంగాణ రాష్ట్రంలో వేగంగా మారుతున్న రాజకీయ సమీకరణాల దృష్ట్యా భారతీయ జనతా పార్టీ ఈ యువ నాయకుడిపై భరోసా ఉంచుతుందా? సాయి చరణ్కు ఉన్న బలాబలాలను దృష్టిలో ఉంచుకుని టికెట్ ఇస్తుందా? వేచి చూడాల్సిందే. స్టే ట్యూన్ వాహిని టీవీ. నేను మీ రమేష్ పోతరాజు.